బాలలు అందరూ బాగున్నారా వచ్చేయండి అందరూ కూడా నారాయణ లైవ్ క్లాసెస్కి అందరూ వచ్చేయండి ఈరోజు మనం చెప్పుకునేటువంటి తరగతి ఏంటంటే ఒకటవ తరగతి ఎస్ఎల్ ఒకటవ తరగతి ఎస్ఎల్లో మనం అసైన్మెంట్ రెండవది చెప్పుకుంటున్నాం అందరూ వచ్చేయండి ఈరోజు అంశము వర్ణమాల ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యొక్క ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించుట ఇవ్వబడినటువంటి ప్రశ్నల్లో ప్రతిదానికి కూడా నాలుగేసి జవాబులు ఇవ్వబడ్డాయి అందులో సరైన ఒకదాన్ని మనం ఎంచుకొని ప్రక్కన ఇవ్వబడినటువంటి గడిలో మనం రాయాలి అందరూ కూడా ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ప్రశ్నల్లో నాలుగు జవాబులు ఇవ్వబడ్డాయి ప్రతి ఒక్క ప్రశ్న కూడా అందులో ఒకటి సరైనటువంటి జవాబును మనం గుర్తించి ప్రక్కన ఇవ్వబడినటువంటి గడిలో ఆ యొక్క బ్రాకెట్లో బాక్సులో మనం రాయవలసి ఉంటుంది అందరూ వచ్చేటి నేను పాటు ఇక్కడ నేను మొట్టమొదటి ప్రశ్న చదువుతున్నాను ఇక్కడ కింది వనరులో అచ్చు అక్షరం కానిది ఒకటి జవాబులు చూద్దాం కా రెండు ఆ మూడు ఈ నాలుగు రూ కాబట్టి మొట్టమొదటిది అచ్చు అక్షరం కానిది దీంట్లో ఏంటి ఒకటి వెరీ గుడ్ అనే అక్షరము అచ్చు అక్షరం కాదు కాబట్టి దీని జవాబు ఒకటి ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్దాం కా తరువాత వచ్చే అక్షరం ఏది కాని అక్షరం తరువాత వచ్చేటువంటి అక్షరం ఏది చూద్దాం ఒకటోది ట రెండు గా మూడు ఖ నాలుగు బా తరువాత వచ్చే అక్షరం ఏది దీనిలో సరైన సమాధానము ఓకే మూడవది వెరీ గుడ్ మూడవ అక్షరం మూడవది కా సరైనటువంటి జవాబు మూడవది తర్వాత మూడవ ప్రశ్న ఘ అక్షరానికి గల ముందు అక్షరం ఘ అక్షరానికి గల ముందు అక్షరం ముందు అక్షరం బిఫోర్ లెటర్ ముందు ఉన్నటువంటి అక్షరాన్ని మనం రాయాలి ఇప్పుడు ఒక్కొక్క సమాధానం చూద్దాం ఒకటవది ట రెండు ఘ మూడు ఖ నాలుగు స ఇక్కడ ఘ అక్షరానికి ముందున్నటువంటి సరైన అక్షరం ఏది వెరీ గుడ్ రెండవది సరైనటువంటి అక్షరం ఇక నాలుగో ప్రశ్నలకు వెళదాం ట అక్షరానికి గల తరువాత అక్షరం ట అక్షరానికి గల తరువాత అక్షరం ఇప్పుడు జవాబులు చూద్దాం ఒకటోది ఠ రెండు గ మూడు నా నాలుగు వా ఈ నాలుగిట్లో సరైనటువంటి ఒక అక్షరాన్ని గుర్తిద్దాం వెరీ గుడ్ ఎవరైనా చెప్తారా ఎస్ ఒకటవది సరైనటువంటి జవాబు ఠ ఠ తర్వాత వచ్చేటటువంటి అక్షరము ఠ ఇక ఐదో ప్రశ్నలోకి వెళదాం పా తరువాత వచ్చే మూడు అక్షరాలు పా తరువాత వచ్చే మూడు అక్షరాలు రండి ఒకటో దానిని చూద్దాం సమాధానాలు ఒకటిలో ప నా రెండవ దాంట్లో ప భ మా మూడో దాంట్లో ఫ నాలుగవ దాంట్లో ఫ బ భ ఇక్కడ చూడండి ప అక్షరం తర్వాత వచ్చేటువంటి మూడు అక్షరాలు ఏంటి అంటే చివరిది నాలుగవది సరైనటువంటి జవాబు ఇక చివరిది ఆరో దాంట్లోకి చూద్దాం ఆరో ప్రశ్నలోకి ఛ అక్షరానికి ముందుగల అక్షరం ఇక్కడ ఛ అక్షరానికి ముందుగల అక్షరం సరైనదాన్ని గుర్తిద్దాం రండి ఒకటి ట రెండు వా మూడు ఛ నాలుగు గా ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్న ఏంటి ఛ అనే అక్షరానికి ముందుగల అక్షరం ఏంటంటే సరైనటువంటి జవాబు మూడవది మూడవది సరైనటువంటి జవాబు మీరు ఇవి రాసేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరేం చేయాలంటే చదువుతూ రాస్తూ రాస్తూ చదువుతూ రాయాలి అర్థమైందా మీరు చదివేది చక్కగా ఉండాలి సరైనటువంటి సమాధానం గుర్తిస్తూ రాయాలి కాబట్టి ఇవి ఇవ్వబడిన నాలుగు సమాధానంలో ఒక్కదాన్ని సరిగ్గా గుర్తించాలి మీరు చదువుతూ రాయండి ఆనందిస్తూ రాయండి సంతోషంతో రాయండి మరొకసారి మరొక అసైన్మెంట్లో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదము